ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఓం నమో ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభి చ రాహువే కేతువే నమః. ఓం నమో శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ, ఓం నమో శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ, ఓం నమో శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. నమస్తే అండి, ఐఎమ్ డాక్టర్ లింగేశ్వర్, ఆస్ట్రాలజీ అండ్ న్యూమరాలజీ. మరి కొద్ది రోజుల్లో నేను చెప్పే ఐదు రాశులు వాళ్ళకి మీ యొక్క అదృష్టపు గేట్లు తెరుచుకోబోతున్నాయి. మీ జీవితానికి డబ్బు కుప్పలు తెప్పలుగా రాబోతుంది, వాస్తవం. వినడానికి మీకు అతిశయోక్తి కావచ్చు, నాకు చెప్పడానికి ఏం సంకోచం లేదు, ఎందుకంటే శాస్త్రం మీద నాకు నమ్మకం, గ్రహాల యొక్క స్థితిగతుల మీద ఉన్నటువంటి అవగాహన, జ్యోతిష శాస్త్రం మీద ఉన్నటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో తెలియజేస్తున్నా. ఎవరైతే నేను చెప్పే రాశులు పుట్టి ఉంటారో వాళ్ళకి వాళ్ళ యొక్క జీవితంలో అదృష్టపు గేట్లు తెరుచుకున్నాయని చెప్తున్నా. లక్ ఫ్యాక్టర్ అనేది మీకు బాగా తోడవబోతుంది. వృషభంలోకి శుక్రుడు, గురువు, రవి, బుధుడు నాలుగు గ్రహాల యొక్క యోగం ఆటోమేటిక్గా ఐదు రాశుల యొక్క జీవితంలో లక్ ఫ్యాక్టర్ స్టార్ట్ అవుతుంది. అదృష్టపు గేట్లు తెరుచుకున్నాయి, మీరు ఎందులో అడుగు పెడితే అది ఆటోమేటిక్గా ఒక సక్సెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఒకవేళ ప్రజెంట్ పూర్తి స్థాయిలో డౌన్ఫాల్లో ఉండి అప్పులు పాలైపోయింది, రిలేషన్షిప్లో సమస్యల్లో ఉండి, లేదా పదడుగులు ముందుకేస్తే వందలు వెనక్కి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు కావచ్చు, కొంతమందికి జన్మ జాతకంలో కూడా దోషాలు కొన్ని ఉంటాయి. కుజ దోషం కొంతమందికి ఉంటుంది, లగ్న దోషం ఉంటుంది, తృతీయ దోషం ఉంటుంది, చతుర్థ దోషం ఉంటుంది, సష్టమ దోషం ఉంటుంది, కేంద్రాధిపతి దోషం ఉంటుంది, అష్టమ దోషం ఉంటుంది. వీళ్ళకి తెలియదు వీళ్ళు ఈ జాతకం దీనివల్ల ఇలాంటి ఫలితాలు ఉంటాయని. అయినా వాళ్ళు ఏమనుకుంటారు, నాకు ఇదే కష్టం ఉంది, నా జీవితం ఇంతే, ఇలా డౌన్ఫాల్ అనుకుంటూ ఉంటారు. తప్పది, మీ రాత మారాలి అంటే కాస్త మీరు శాస్త్రాన్ని ప్రామాణికంగా తీసుకుని ముందుకు వెళ్ళగలగాలి. అలా వెళ్ళగలిగితే తప్పకుండా ప్రజెంట్ నడుస్తున్నటువంటి గోచార ప్రకారం అయితే ముఖ్యంగా మిథున రాశికి, కర్కాటక రాశికి, తులారాశికి, మకర రాశికి, కుంభరాశికి ఐదు రాశుల యొక్క జీవితంలో అదృష్టపు గేట్లు తెరుచుకుని డబ్బు కుప్పలు తెప్పలుగా రాబోతుంది. మీకు ధనాదాయం చేకూరుతుంది, అద్భుతమైన సక్సెస్కి మీరు నాందిగా నిలబడబోతున్నారు. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నా జీవితంలో నేను అనుకుని ఏదైనా సాధించాలి అంటే నా జాతకం తెలుసుకోవాలి, మిమ్మల్ని గుర్తించే పేరు సరిచేసుకుని ముందుకు వెళ్ళగలగాలి. అలా వెళ్తే మాత్రం తప్పకుండా ఈ ఐదు రాశులకు మాత్రం అద్భుతమైన ఆర్థిక యోగం ఉంది, అందులో ఏం సందేహం లేదు. మీరు తెలుసుకోండి, ఇప్పుడు టైం బాగుంది. ముఖ్యంగా మరి కొద్ది రోజులు ఎందుకన్నంటే జూన్ ఫస్ట్ నుంచి కూడా మీకు అనుకోకుండా కొంతమంది సహాయ సహకారాలు అంతాయి, కొంతమంది చేస్తున్న వ్యాపారాలు విరివిగా శాఖోపశాఖలుగా విస్తరించే అవకాశం, కొంతమందికి రావాల్సిన డబ్బులు రావడం, ఎవరికైనా ఇవ్వాల్సిన ఇచ్చే పరిస్థితులు మీకు ఎదురవ్వడం. సో ఇవన్నీ కూడా మీకు ఖచ్చితంగా ముందుకు రాబోతుంది, తద్వారా మాత్రమే మీకు డబ్బులు విపరీతంగా వస్తాయని తెలియజేస్తున్నా. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోండి.